పది అక్కడ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. కావల్లో వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు, అలాగే కూటమి నుంచి కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. ఇది టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అలాగే ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి ఉన్నారు వైసీపీ నుంచి, ఆనం రామనారాయణ రెడ్డి కూటమి నుంచి ఉన్నారు. ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది ఆత్మకూరులో కూడా. కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు వైసీపీ నుంచి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి నుంచి ఉన్నారు. ఇక్కడ మాత్రం కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవబోతున్నారంటున్నారు. ఇక నెల్లూరు సిటీకి వచ్చినట్లయితే మహమ్మద్ అలీ అహ్మద్ ఉన్నారు వైసీపీ నుంచి, పొంగూరు నారాయణ కూటమి నుంచి ఉన్నారు. ఇక్కడ కూడా కూటమి గెలిచే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. పొంగూరు నారాయణ గెలవబోతున్నారు అంటున్నారు. ఇది ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. నెల్లూరు రూరల్ విషయానికి వచ్చినట్లయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు వైసీపీ నుంచి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూటమి నుంచి ఉన్నారు. ఇక్కడ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక సర్వేపల్లి చూసినట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు వైసీపీ నుంచి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి నుంచి ఉన్నారు. కొంత ఈసారి చంద్రమోహన్ రెడ్డికి కొంత టఫ్ ఫైట్ ఇచ్చినట్లుగానే కనిపిస్తుంది సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎవరు గెలవబోతున్నారు అనేది మనం అప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక గూడూరు విషయానికి వచ్చినట్లయితే మేరీగా మురళీధర్ ఉన్నారు వైసీపీ నుంచి, పాసం సునీల్ కుమార్ కూటమి నుంచి ఉన్నారు. ఇక్కడ కూడా టఫ్ ఫైట్ మనకు కనిపిస్తుంది గూడూరులో కూడా. సూళ్లూరుపేట చూసినట్లయితే కలివేటి సంజీవయ్య వైసీపీ నుంచి ఉన్నారు, నెలవల్ల విజయశ్రీ కూటమి నుంచి బరిలోకి దిగారు. ఇక్కడ ఖచ్చితంగా సంజీవయ్య విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తుంది. వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఉన్నారు వైసీపీ నుంచి, కురుగొండల రామకృష్ణ కూటమి నుంచి ఉన్నారు. ఇక్కడ క్లియర్గా కూటమి గెలవబోతున్నట్లుగా తెలుస్తుంది. రామకృష్ణ ఘన విజయం సాధించబోతున్నారంటున్నారు. ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అలాగే ఇటువైపు కాకర్ల సురేష్ ఉన్నారు కూటమి నుంచి, వైసీపీ నుంచి మేకపాటి ఉన్నారు. ఇక్కడ ఒక టఫ్ ఫైట్ మనకు కనిపిస్తుంది. నెల్లూరులో ఈసారి చాలా టఫ్ ఫైట్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతుంది అంటున్నారు. ఒక నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుంది, కానీ మరొక 5 నియోజకవర్గాల్లో చాలా టఫ్ ఫైట్ మనకు కనిపిస్తుంది. రైట్, నెల్లూరులో అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం. దినకర్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు నెల్లూరు నుంచి. దినకర్, ఎందుకని ఈసారి మొత్తం ఉన్న 10 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు ఇంత టఫ్ ఫైట్కి కారణం ఏంటి? ఈ టఫ్ ఫైట్ ఉన్న చోట్ల ఎవరికి స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది? గ్రౌండ్ లెవెల్లో అసలు పరిస్థితి ఏంటి? ప్రజలు వేటి ఆధారంగా ఈ ఓట్లు వేస్తున్నారు, ఎవరి వైపు ఎలా మొగ్గు చూపుతున్నారు? అలాగే రేపటికి సంబంధించి పోలింగ్ ఇక కౌంటింగ్ ఉంది కాబట్టి కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నందు, మొదటగా గుడ్ ఈవినింగ్. అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అతి పెద్ద ఎన్నికల యుద్ధంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నీ ఒకైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈసారి జరిగిన ఎన్నికలు దాదాపుగా 1000 కోట్ల రూపాయలని విచ్చలవిడిగా ఖర్చు చేయడం జరిగింది. ఎంపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వేణుంబకి విజయసాయి రెడ్డి కావచ్చు. అదేవిధంగా ఎస్సీ నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంకి వస్తే అక్కడ అదేవిధంగా బీజేపీ వైసీపీ విచ్చలవిడిగా డబ్బు కూడా ఖర్చు చేయడం జరిగింది అక్కడ గురుమూర్తి, అదేవిధంగా వరప్రసాదరావు. సో మొత్తం మీద నెల్లూరు జిల్లాకు తీసుకుంటే కడప కంటే కూడా అత్యంత బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. ప్రజల అభిప్రాయాన్ని ఎగ్జిట్ పోల్స్నే కాకుండా ఆ రోజు మనం ఓటింగ్ సర్వేలను కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం మహా న్యూస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో పాటుగా మహిళలు, ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ అంతా కూడా ముఖ్యంగా ప్రైమ్ టైమ్ విత్ వంశీకి సంబంధించి రెగ్యులర్ గా ఒక 1 వీక్ గా ఎలక్షన్స్ అప్డేట్ మీద మనం ఇస్తున్న అప్టుడేట్ వార్తలను ఏదైతే 1వ తేదీ నుంచి కూడా పూర్తిగా మహా న్యూస్ ని చూసే పరిస్థితి. ఎందుకంటే క్లియర్ కట్ గా చెప్తూ వస్తూ ఉన్నాము మన వంశీ గారు. అయితే ఇక్కడ తీసుకుంటే నందు, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా లూజ్ అవ్వబోతుంది. తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక నెల్లూరు సిటీలో నారాయణ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి శ్రీధర్ రెడ్డి, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది ఒక అనూహ్య పరిణామంగా చెప్పుకోవచ్చు. దాదాపు చాలా కాలం అయిపోయింది నెల్లూరు ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలిచి. అలాంటిది ఈసారి అనూహ్యంగా పార్టీకి చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ జరిపిన యువగలం పాదయాత్ర కావచ్చు, అదేవిధంగా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అదనపు అడ్వాంటేజ్ గా మారిన పరిస్థితి. దీంతో పాటుగా తీసుకుంటే చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్న నియోజకవర్గాల్లో సర్వేపల్లి, కావలి, ఉదయగిరి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా అధికార పార్టీనే దాదాపుగా గెలుస్తుంది అనే ఒక విశ్వాసం అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. దీంతో పాటుగా గూడూరులో విస్తరుడిగా డబ్బును వైసీపీ ఖర్చు చేయడం జరిగింది. దాదాపుగా 56 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసింది. అయినప్పుడు కూడా అక్కడ లోకల్ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మీద పాజిటివ్ ఉంది. గూడూరులో కూడా టీడీపీ గెలవబోతుందంటూ కూడా అక్కడ పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ నందు. దీంతో పాటు తీసుకుంటే సూళ్లూరుపేటలో
కిలవేడి సంజీవే గెలుస్తారని చెప్తున్నారు, కానీ అక్కడ టీడీపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. వైసీపీలో ఉన్న గ్రూప్ గొడవలు చాలా అనుకూలంగా మారి తెలుగుదేశం పార్టీకి అని చెప్తూ ఉన్నారు. వెంకటగిరి నేదురుమల్ రామ్ కుమార్ రెడ్డి కూడా దాదాపుగా 80-90 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వైసీపీ శ్రేణులు చెప్తూ ఉన్నాయి అనఫిషియల్ గా. సో టీడీపీ కూడా ఇక్కడ భారీ ఖర్చు చేయడం జరిగింది. కుడుగుండ రామకృష్ణ గంగాప్రసాద్ పారిశ్రామిక గంగాప్రసాద్ చాలా మంచి ఎలక్షన్ చేశారు ఇక్కడ. ఇక్కడ గంగాప్రసాద్ గూడూరు సూలూరుపేట వెంకటగిరి నియోజకవర్గంలో చాలా కీలక పాత్ర కూడా పోషించారు నన్ను. సో మొత్తం మీద తీసుకుంటే ఈ అవుట్ ఆఫ్ 10 నియోజకవర్గాల్లో పోయినసారి 0 రిజల్ట్ సాధించింది తెలుగుదేశం పార్టీ. ఈసారి దాదాపుగా 6 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ పబ్లిక్ నుంచి, అదేవిధంగా నెల్లూరు జిల్లా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక అదనంగా ఇంకా 1-2 యాడ్ అవ్వచ్చు తప్పిస్తే ఖచ్చితంగా 6 అయితే తగ్గే పరిస్థితే లేదు. సో 2019 ఎన్నికల్లో 0కి పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కానీ దాదాపుగా 6-7 స్థానాలు గెలుపొందే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు నెల్లూరు ఎంపీ ఇప్పటికే దాదాపుగా గెలుపు డిక్లేర్ అన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం, ఈరోజు ఉదయం నుంచి కూడా నెల్లూరు నగరం మొత్తం మీద, నెల్లూరు సిటీ, నెల్లూరు ఊరు నియోజకవర్గాలు ఎక్కడా ప్లేస్ లేకుండా మెయిన్ ఏరియాస్ అంతా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. రేపు నుంచి అభినందన తెలిపేదానికి సంబంధించి ఎంపీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, కోటమిరెడ్డి శేఖర్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి నారాయణ కావచ్చు, అన్ని నియోజకవర్గాలు కూడా ఇదే రకమైన పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గం కూడా టైట్ ఫైట్ ఆడుతున్నారు, కానీ అక్కడ కూడా అనూహ్యంగా అంటే కాకర సురేష్ గెలవబోతున్నారంటూ కూడా తాజాగా అందుతున్న సమాచారం ఉన్నందు మొత్తం మీద తీసుకుంటే చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి, అదేవిధంగా జనసేన బీజేపీ కలయికి సంబంధించి మాత్రం నెల్లూరు జిల్లా నుంచి చాలా పాజిటివ్ రిజల్ట్ రాబోతున్నట్టు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నందు. ఈసారి హేమహేమి, విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నుంచి ఉన్న మేకపాటి విక్రమ్, ఇలాంటి పొలిటికల్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఈసారి వాళ్ళు ఉల్టా పల్టా కాబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఓటమి చవిచూడబోతున్నారంటూ కూడా టీడీపీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కూడా విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే విజయోత్సవ సంబరాలకు టీడీపీ నెల్లూరు జిల్లా కార్యాలయం వస్తాబోతుంది. బేదారి రవిచంద్ర ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనాలు అన్ని కూడా. ఇక కౌంటింగ్ సెంటర్కి వస్తే ప్రియదర్శిని కాలేజీలో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా, అయితే అక్కడ చాలా దూరం పాటు కూడా ఈ 144 సెక్షన్ ని పెట్టడం జరిగింది నందు. మొత్తం ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాత్రం ఈసారి నెల్లూరు జిల్లా నుంచి గతంలో ఎప్పుడు చూడని రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ రాబోతుందని మాత్రం పక్కాగా సమాచారం అయితే ఉంది నందు. రైట్, థ్యాంక్ యూ దినకర్. మొత్తం మీద నెల్లూరులో గత 2019లో ఏమాత్రం ప్రభావం చూపించలేని టీడీపీ ఈసారి కూటమిగా ఒక మంచి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన వివరాలు మనం చూస్తున్నాం. బద్వేల్లో వైసీపీ నుంచి దాసరి సుధా ఉన్నారు, ఇటు కూటమి నుంచి